తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం ఉగాది స్పెషల్ లంచ్ రెసిపీస్లో భాగంగా నేను ఇక్కడ ఒక 7 రకాలైనటువంటి రెసిపీస్ని చేశాను. అవన్నీ కూడా మనం ఇక్కడ ఒకే వీడియోలో తెలుసుకుందాము. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ట్రెడిషనల్ రెసిపీస్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రెసిపీస్ని మనం కొంచెం సింపుల్గానే చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు వాటిని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాము. ముందుగా మనం ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం కొద్దిగా చింతపండుని ఈ విధంగా నానబెట్టుకుని చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేప పువ్వును కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక అరటిపండుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. చిటికెడు కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే పుట్నాల పప్పుని ఒక 1 టీ స్పూన్ తీసుకోండి. ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. మనం వేసుకున్నటువంటి బెల్లం బాగా కరగాలి. అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. అంతే మనకి షడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారైపోయింది. ఇప్పుడు సెకండ్ రెసిపీగా ముద్దపప్పును ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో ఒక 1 కప్ కందిపప్పు తీసుకుని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కోస్త ఆయిల్ని యాడ్ చేసుకోండి పైకి పొంగకుండా ఉండడం కోసం. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వేయించుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఈ విధంగా తీసుకుని సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి ఈ విధంగా పప్పు గుత్తితో మొత్తం అంతా కూడా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. మనకి ముద్దపప్పు తయారైపోయింది. ఇప్పుడు మనం థర్డ్ రెసిపీలో భాగంగా మామిడికాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి సరిపడినట్టు అంటే ఒక 7-8 మిరపకాయలు తీసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక రోలును తీసుకుని అందులో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ముందు కాస్త ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన 8 మిరపకాయని వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా వేసుకుని దంచుకున్నట్లయితే చక్కగా మనకి నలుగుతాయి. ఇలా 8 మిరపకాయలు దంచుకున్న తర్వాత ఒక మామిడికాయని పైన ఉన్నటువంటి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే రోలు మనకి చిన్నది కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని మనం పచ్చడిని దంచుకోవాలి. ఒకేసారి వేసినట్లయితే చిమ్మేస్తాయి మొత్తం కూడా. ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని పచ్చడిని కుమ్ముకోవాలి. పచ్చడిని మరీ పేస్ట్లా మెత్తగా దంచుకోకుండా కాస్త కచ్చాపచ్చగా దంచుకోండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటూ పచ్చడిని దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని పచ్చడిని ఒకసారి మొత్తం కూడా ఈ విధంగా దంచుకున్నాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఒక 1 టీ స్పూన్ శనగపప్పు మినప్పప్పు అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 8 మిరపకాయలని ఈ విధంగా తుంచుకొని వేసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని చిటపటలు ఆడించుకోండి. మనకి తాలింపు రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న రొట్టె పచ్చడిని వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా తాలింపు కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రొట్టె పచ్చడి తయారైపోయింది. ఇప్పుడు మనం 4వ రెసిపీగా మామిడికాయ పులిహోరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ముందుగా పల్లీలను వేసి ఫ్రై చేయండి. పల్లీలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం తీసుకుంటాయి కాబట్టి ముందుగా పల్లీలను ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత శనగపప్పు మినప్పప్పును వేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకుని చుట్టుపక్కల ఆడించుకోవాలి. ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలను వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసి ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఒక 6 ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాం. కారానికి సరిపడినట్టు వేసుకోండి. మామిడికాయ కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి కారం వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుని చుట్టుపక్కల ఆడించిన తర్వాత ఒక 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాము. పసుపుని ఈ విధంగా ఆయిల్లో వేయడం వల్ల కలర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనకి తాలింపు రెడీ అయిపోయింది. ఇలా తాలింపు రెడీ అయిన తర్వాత ఒక మామిడికాయని ఈ విధంగా తురుము తీసి పెట్టుకోవాలి. తురుము తీసి పెట్టుకున్న మామిడికాయని వేసుకుని తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి మామిడికాయ తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం రైస్ని ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకుంటే చక్క చల్లవుతుంది. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మామిడికాయ తాలింపును వేసుకుందాము. తాలింపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా గరిటతో కానీ అన్నం బాగా వేడిగా ఉంటే ఈ విధంగా గరిటతో కదుపుకోండి మొత్తం కలిసేలాగా. మనం గరిటతో కాకుండా చేతితో కలుపుకున్నట్లయితే చక్కగా పులిహ తయారైపోతుంది. తాలింపు అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. ఉప్పును సరి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. అంతే మనకి పులిహోర కూడా మామిడికాయ పులిహోర తయారైపోయింది. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు 5వ రెసిపీగా మినపగారెలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 2 గంటల ముందు సాయి మినపగుళ్ళను ఈ విధంగా మనం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నటువంటి మినపగుళ్ళను మిక్సీ జార్లో వేసుకోండి. వాటర్ ఏమీ లేకుండా పిండిని గట్టిగా రుబ్బుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం పిండిని రుబ్బుకొని పెట్టుకోవాలి. బాగా మెత్తగా రుబ్బుకోకండి. ఈ విధంగా పిండిని రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా పిండిని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ని అలాగే చిటికెడు బేకింగ్ సోడాని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకుని దానిపైన ఈ విధంగా పిండి నుంచి గారెలు వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గారెలు వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా డైరెక్ట్గా చేతితో కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి చక్కగా కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. మన మినపగారలు తయారైపోయినాయి. ఇప్పుడు 6వ రెసిపీగా ఉడికించిన బంగాళదుంపతో ఫ్రైని ఈ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ బాయిల్డ్ ఆలు ఫ్రైకి ముందుగా బంగాళదుంపలను ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లు ఆడించాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి దెబ్బల్ని తలకొట్ట వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పును వేసుకోండి. ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకోండి. అలాగే 1/4 పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 4 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ని వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. మూత పెట్టుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించిన ఆలూని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి.
ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలాను వేసుకుందాం. ఉప్పును కూడా సరిచూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో తీసి కదుపుకుంటూ ఉండండి. చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయింది, బాయిల్డ్ ఆలూ ఫ్రై తయారైపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 7వ రెసిపీగా నేతి బొబ్బట్లను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. కుక్కర్లో ఒక 1 కప్ పచ్చిశనగపప్పు తీసుకుని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి సరిపడని వాటర్ వేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి పప్పు, ఉడికేలోపు పిండిని కూడా కలిపి పెట్టుకుందాం. దానికోసం బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మైదాని యాడ్ చేసుకోండి. అలాగే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండిని మరీ గట్టిగా కాకుండా కాస్త సాఫ్ట్గానే కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఫైనల్గా 1 హాఫ్ టీ స్పూన్ నెయ్యిని వేసుకుని ఈ విధంగా బాగా ఒత్తుకోవాలి. పిండిని ఇలా ఒత్తుకొని 1 గంట పాటు మనం పిండిని నానబెట్టుకోవాలి. పప్పు 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయాక పప్పుని ఈ విధంగా 1 మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా మిక్సీ జార్లో తీసుకొని దీంట్లోనే 1 కప్పు బెల్లం తురుమును వేసుకోండి. బెల్లం తురుము వేసుకొని 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బ్లెండ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన 1 మందపాటి కడాయిని పెట్టుకుని అందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకుందాం. ఈ పప్పు బెల్లం మిశ్రమం ఈ విధంగా మిక్సీలో వేసుకోవడం వల్ల మనకు చాలా తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కదుపుకుంటూ పప్పు మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు కదా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలపండి. పప్పు మొత్తం కూడా మనకి చక్కగా దగ్గర పడింది. ఇలా పప్పు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా పప్పు మొత్తం కూడా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని పప్పుని ఈ విధంగా ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి కావాల్సిన సైజులో చేసుకోండి. ఈ విధంగా ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇలా పప్పు మొత్తం కూడా ఉండేలా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండిని ఈ విధంగా ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి మొత్తం తీసుకొని ఈ విధంగా 1 ప్లాస్టిక్ షీట్కి నెయ్యిని అప్లై చేయండి. నెయ్యిని అప్లై చేసి ఈ విధంగా షీట్ని క్లోజ్ చేసి కొద్దిగా చపాతీలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పప్పు ముద్దని మధ్యలో పెట్టుకొని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో పెట్టుకొని పిండిని క్లోజ్ చేసుకోవాలి. ఇలా పిండిని చుట్టూ మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకుని దీన్ని మళ్ళీ చిన్న సైజ్ పూరీలాగా ఒత్తుకోవాలి. మనం చేతితోనే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి బొబ్బట్ని. మీకు కావలసిన సైజులో బొబ్బట్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా చేతితో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ 1 వీడియోలోనే నేను మీకు ఉగాది రెసిపీస్ అన్నింటినీ కూడా చూపిస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీస్ నచ్చినట్లయితే కనుక తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా బొబ్బట్ని మనం తయారు చేసుకున్నాము. ఇప్పుడు
మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని తవా హీట్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని కరిగించుకోవాలి. నెయ్యి మొత్తం కూడా బాగా కరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్ని వేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బొబ్బట్ని మనం ఫ్రై చేసుకోవాలి. దీనిపైన మళ్ళీ ఒక 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుందాము. మనకి బొబ్బట్లో టేస్టీగా రావాలంటే కాస్త నెయ్యి ఎక్కువే పడుతుంది. ఒక 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని రెండు వైపులా కూడా చక్కగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందాము. చూసారు కదా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు రెండో వైపు కూడా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. దీన్ని రెండో వైపు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతే, చాలా టేస్టీగా మనకి బొబ్బట్టు కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఈ ఒక్క వీడియోలో నేను 7 రకాలైనటువంటి ఉగాది రెసిపీస్ని చూపించాను. ఇక్కడ నేను చేసుకునేటువంటి రెసిపీస్ మీకు చూపించాను. చాలామంది ఉగాదికి నాన్ వెజ్ని కూడా వండుకుంటారండి, ఇక్కడ నేను వెజ్ రెసిపీస్ మాత్రమే చూపించాను. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటలను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.